అటు చూడు, కమలాసన్ గారిని దశావతారంలో చూసాము. ఇంకా అడగద్దు నన్ను, రజనీకాంత్ గారితో, కమల్ హాసన్ గారితో బాబాయ్. అటు చూడు బే, అన్నపూర్ణమ్మ గారు చెప్పారు ఆయన ముందే, ఎన్టీ రామారావు గారు తర్వాత డైలాగు చెప్పగలిగిన నటుడు నువ్వేనయ్యా అని ఆశీర్వదించింది ఆ మహాతల్లి. ఆయన కంటే నేను గొప్ప నటుడని. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్టయిపోయింది. ఒక 15 నిమిషాలు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు నాగేశ్వరరావు గారు నన్ను, ఆవిడ్ని. అంటే నువ్వు వీళ్ళంది కొడుకు, నువ్వు వీడిని ఇలా పొగుడుతున్నావు, రౌడీ ముండా కొడుకు, వీడికి ఎందుకు ఇలా చెప్తున్నావు అని. నా డబ్బింగ్ సినిమాలు హిందీలో థియేట్రికల్ అపారెంట్లీ టాప్ 5 హీరోస్లో ఉందంట, సౌత్ నుంచి వెళ్ళిన ఆ యూట్యూబ్. ఏంటి బాబు అన్నా ఇంకోసారి? నేనన్నా నేను అన్ని వ్యూస్ నాకు తెలుగులో వచ్చి ఉంటే నాకు కొన్ని కనీసం 100 కోట్లు వచ్చేది నాకు. పిక్చర్ల గురించి వింటమే కానీ లైవ్లో ఇదే చూడటం. అటు చూడు, భారతదేశంలో బహుశా ఒక 15 మంది లెజెండ్స్ ఉన్నారంటే యాక్టింగ్లో, దాంట్లో నాన్నగారు ఒకరు. అటు చూడు బే, అంటే ఫ్యూచర్లో ఏమవుతాం అనుకుంటున్నావు? భారతదేశం గర్వించదగ్గ నటుడు అవ్వాలి, భారతదేశం గర్వించదగ్గ నటుడు అవ్వాలి అనేది నా ఏమంగ. మీరేంటో, మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరా బాబు.